కోసం కన్న పేగు కరిగిపోయిందా? రానున్న ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్ కొడుకు కోసం కన్న పేగు కరిగిపోయిందా? రానున్న ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి కృష్ణ, ఇప్పుడు కుటుంబ కథాచిత్రం నడుస్తుంది వైఎస్ఆర్ ఫ్యామిలీలో, అది మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచేమో షరిఫ్ల దూసుకొస్తూ ఉన్నారు, ఇంకొకవైపు జగన్మోహన్ రెడ్డి ఆమెను కదిలిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే మా కుటుంబం చీలిపోతుందని, కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు నీ వల్లే చీలిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద కౌంటర్ స్టార్ట్ చేశారు షర్మిల. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కుటుంబ వ్యవహారం. ఈ స్టార్ట్ అయినటువంటి క్రమంలో దేవుడి మీద సాక్షి, తర్వాతే కన్నతల్లి విజయమ్మ మీద సాక్షి వేస్తూ ఉన్నారు, సాక్ష్యం పెడుతూ ఉన్నారు, ముట్టేస్తూ ఉన్నారు విజయమ్మ మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ అటు షర్మిల వైపు ఉంటుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటుందా అనేది ఒక చర్చ జరుగుతుంది. సహజంగా ఏంటంటే మనది పితృస్వామ్య దేశం. ఈ పితృస్వామ్య దేశంలో ఏమవుతుందంటే పెళ్లి చేసుకున్న తర్వాత వారసత్వం అనేది కొడుకు మాత్రమే వస్తుంది, ఆ పేరు కానీ ఇంటి పేరు కానీ అవన్నీ అనేది అనాదిగా వస్తుంది. కానీ ఇప్పుడు డిఫరెంట్ పరిస్థితి వైఎస్ ఫ్యామిలీలో నెలకొంది. ఇప్పుడు షర్మిల ఏం చెప్తున్నారు, స్వయాన మా నాన్నగారే రాజశేఖర రెడ్డి మా కొడుక్కి వైఎస్ రాజారెడ్డి అని పెట్టారు పేరు అని చెప్పి చెప్తున్నారు ఆవిడ. వాస్తవం ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ సర్నేమ్ అయితే ఉంటుందో ఇంటి పేరు అదే క్యారీ అవుతుంది. ఒకవేళ మార్చుకోకపోతే కనుక అదే అఫిడవిట్ లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కల్లగుంట్ల కవిత ఇవన్నీ కూడా చూస్తున్నాం, వాళ్ళ ఇంటి పేరు మార్చుకోలేదు పెళ్లి అయిన తర్వాత కూడా. కారణం ఏంటంటే ఏదైనా మన పాన్ కార్డు తీసుకోవాలన్నా లేదంటే ఆధార్ కార్డు తీసుకోవాలన్నా ఏదన్నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా కానీ మన ఏజ్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెడుతూ ఉంటారు, లేదా మన పాస్పోర్ట్ తీసుకోవాలన్నా కానీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రూఫ్ పెడుతూ ఉంటారు. సో ఆ క్రమంలో ఏమవుతుందంటే ఆ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో తండ్రి ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారం భర్త ఇంటి పేరు మార్చుకోవచ్చు. చాలా మంది మార్చుకోరు, కొంతమంది మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ అనేటువంటి ఇంటి పేరే ఒక చరిష్మా ఉన్నటువంటి ఇంటి పేరు, రాజకీయాల్లో ఒక గుర్తింపు ఉన్నటువంటి ఇంటి పేరు. కాబట్టి షర్మిలకి ఆ ఇంటి పేరు మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చి ఉండదు. అలాగే బ్రదర్ అనిల్ కూడా మార్చుకోమని చెప్పి ప్రజలు చేసేటువంటి వ్యక్తి కాదు, ఎందుకంటే మత ప్రబోధకుడు కాబట్టి ఆయన ఆ దిశగా కూడా ఆలోచించడు. అందుకని ఇప్పుడు షర్మిల వైఎస్ షర్మిల రెడ్డిగా అనే క్యారీ అవుతుంది నేము. సో క్యారీ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏం చెప్తుంది, వైఎస్ షర్మిల కాదు ఆమె బ్రదర్ అనిల్ ఇంటి పేరుతోటి షర్మిల శాస్త్రి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు, మురుసుపల్లి షర్మిల శాస్త్రి, మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పేసి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, అలాగే ట్వీట్లు చేస్తూ ఉన్నారు. దాంతో పాటు గూగుల్లో కూడా మార్చేశారు. గూగుల్లో కూడా ఇప్పుడు మనం చూస్తే మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని వస్తుంది షర్మిల గురించి కొడితే, కానీ రికార్డ్స్ ప్రకారం అయితే ఆమె వైఎస్ షర్మిల రెడ్డి. ఆ విషయాన్ని ఆమె చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆమె కుమారుడుగా ఉన్నటువంటి రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టిన పేరే కాబట్టి వైఎస్ రాజారెడ్డి ఆ పేరే క్యారీ అవుతుందని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. సో మనం పుట్టినప్పుడు లేదా మన స్కూల్లో చేరినప్పుడు రికార్డ్స్ లో ఏది క్యారీ అవుతుందో అదే క్యారీ అవుతుంది. సరే ఇక్కడ ఇప్పుడు రాఘవరెడ్డి, కొండారు రాఘవరెడ్డి మొత్తం మీద ఒక మీడియా సంస్థలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ షర్మిల వ్యవహారాన్ని బయట పెట్టారు. దీంతో మొత్తం అంతఃపుర రహస్యాలన్నీ కూడా ఒక్కోటొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. దానికి ప్రతి అంశానికి కూడా షర్మిల ఏం చెప్తుందంటే మా తల్లి విజయమ్మే సాక్షి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ప్రతిదీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి దాపత్వమా నా దాపత్వమా విజయమ్మని అడగండి విజయమ్మ చెప్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కాబట్టి విజయమ్మ ఇప్పుడు ముందుకొచ్చి ప్రజలకు ఏం చెప్పాలి అనే దాని మీద అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ విజయమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి షర్మిల ఏంటి లేదా జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఎవరు ఎవరిని మోసం చేశారు అనేది. సో ఆ క్రమంలో ఇప్పుడు షర్మిల నేమో తన వైపు మద్దతుగా ఉంటూ తనకు ప్రచారం చేయాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇంటిని వదిలిపెట్టేసి లోటస్ పాయింట్కి వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పెట్టి రాజకీయాల్లో తెలంగాణలో
అటు విజయమ్మ ఇటు శర్మ ఇద్దరు కలిసి ప్రచారం చేశారు. నేను శర్మల వెంటే ఉంటానని చెప్పి విజయమ్మ అప్పట్లో చేసినటువంటి ప్రామిస్. ఇప్పుడు మారింది సీన్, మారింది సీన్. మారిన తర్వాత ఇప్పుడు కొడుకు వైపు, కుమారుడి వైపు, జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారు అని చెప్పి ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. దానికి కారణం ఏంటంటే పితృస్వామి దేశంలో ఒక వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకు దగ్గరే తల్లి కానీ తండ్రి కానీ ఉంటారు అనేది పూర్వం నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా కూతురు దగ్గరే ఉంటున్నారు, అది వేరే విషయం, కుమార్తె దగ్గరే. కానీ అనాదిగా భారత సంస్కృతి, భారత సాంప్రదాయాలు, లేదంటే భారత ఆనవాయితీ ప్రకారం ఏంటంటే భారతీయుల్లో కుమారుడి దగ్గరే ఉంటూ ఉంటారు, తల్లి కానీ తండ్రి కానీ. కానీ శర్మిల, శర్మిల దగ్గర విజయం ఉంటుంది ఇప్పటివరకు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండటం లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండటం లేదు కాబట్టి శర్మిల అయితే విజయమ్మ మాట్లాడతారు, శర్మిలకి మద్దతు ఇస్తారు రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి అనుకుంటూ ఉన్నారు శర్మిల అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ. నిన్న నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ సుంకర ఆవిడ కూడా ఏం చెప్పారంటే రాబోయేటువంటి రోజుల్లో శర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి విజయమ్మ కూడా వస్తారు అని చెప్పి ఆవిడ విశ్వసించారు, ఆ మేరకు నమ్మకాన్ని కూడా ప్రదర్శించారు. కానీ ఇప్పుడు రాధాకృష్ణ వీకెండ్ లో రాసిన దాని ప్రకారం విజయమ్మ త్వరలోనే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పక్షాన ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయబోతున్నారు అనేటువంటిది ఆ వీకెండ్ లో రాధాకృష్ణ రాసినటువంటి వీకెండ్ లో మెన్షన్ చేసినటువంటి పాయింట్. రాధాకృష్ణ వీకెండ్ లో రాశారని అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది, ఉండకుండా ఆయన రాయరు. సో కాబట్టి దాన్ని బేసిస్ లో ఇప్పుడు విజయమ్మ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చి ప్రచారం చేస్తారు అనేది వినిపిస్తుంది. దీంట్లో దీంతో శర్మిల పరిస్థితి ఏంటి అనే అంశం మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. జగన్ కోసం ఖచ్చితంగా తన కుమారుడి కోసం ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి విజయమ్మ దగ్గరికి ఒకవేళ కనుక నేను ఓడిపోతే రాబోయేటువంటి రోజుల్లో బెయిల్ రద్దవుతుంది, బెయిల్ రద్దు కాగానే జైల్లోకి పోవాల్సి వస్తుంది, జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది, నీ కుమారుడు ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది, జీవితాంతం అవుతున్నాయి. దాంతో కరిగిపోయినటువంటి విజయమ్మ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వేదికల మీద ఆమె కూడా ప్రసంగించబోతున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. ఎంతైనా కానీ తల్లి కొడుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే డెఫినెట్ గా ఏ తల్లి అయినా కరిగిపోతుంది. సో విజయమ్మ కూడా అలానే కరిగిపోయి ఉండొచ్చు. ఇప్పుడు శర్మిల ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, శర్మిలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. రాబోయేటువంటి రోజుల్లో శర్మిల ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఆమె జైల్లోకి పోవడం లేదా ఇతరత్ర ఇబ్బందులు ఫేస్ చేయరు. ఒకవేళ ఏదైనా ఉంటే ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలు ఏమైనా పెండింగ్ లో ఉంటే ఉంటాయేమో కానీ ఆమెకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి కుమారుడికి అండగా, కుమారుడు రాబోయేటువంటి రోజుల్లో జైల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ముఖ్యమంత్రిగా ఉండాలి. అందుకోసం విజయమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ప్రచారం చేయడానికి సంసిద్ధం అవుతున్నారు అనేది టాక్. సో కాబట్టి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి కుమారుడి వైపునే ఉండి జైలుకు వెళ్లకుండా, జైల్లో ఓచలు లెక్క పెట్టకుండా ఇప్పుడు విజయమ్మ ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి వైపు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదా అంతఃపుర రహస్యాల్లో ఒక భాగం కానీ వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.